ప్రతిరోజు కూడా ఒక్కొక్క భాష గురించి మనం చక్కగా నేర్చుకుంటున్నాం. చెప్పండి అంతేనా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా భారతదేశంలో భారత భాషలన్నీ కూడా మనకు మినిమం నాలెడ్జ్ తెలిసిండాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతి భాష గురించి కూడా ఒక 4-5 పదాలు వాక్యాలు మనం తెలుసుకుంటున్నాం. దీన్ని మనం మరాఠీ తెలుసుకున్నాం, అలాగే ఈరోజు తెలుసుకున్న భాష నేపాలీ. ఏ భాష? నేపాలీలో మనం మామూలుగా తెలుగులో ఏమంటాం, నమస్కారం అంటాం. చెప్పండి, నేపాలీలో కూడా నమస్కార్. నేపాలీ ఏమన్నాడు నమస్కారాన్ని? తెలుగులో మామూలుగా మీ పేరు ఏమిటి అంటాం, అంటాం కదా. చెప్పండి, నేపాలీలో తపైకో నామ్ కి హో. తపైకో నామ్ కి హో. తర్వాత తెలుగులో నా పేరు లక్ష్మి. దీన్ని నేపాలీ భాష మనం ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు మేరో నామ్ లక్ష్మీ హో. ఇక్కడ మేరా కాదు, మేరో. మేరో నామ్ లక్ష్మీ హో. మీరు ఎలా ఉన్నారు? నేపాల్ భాష వచ్చి తపాయ్ కష్టో కంగు ఉంచా. తపాయ్ కష్టో కంగు ఉంచా. చివరిలో నేను బాగున్నాను. నేపాలీలో సంచయ్ చౌ. ఏం సంచయ్ చౌ. నేను బాగున్నాను. నేపాలీలో ఏం సంచయ్ చౌ. నేను బాగున్నాను. ఏం సంచయ్ చౌ. నేను బాగున్నాను. ఏం సంచయ్ చౌ.